హలో వ్యూయర్స్ వెల్కమ్ టు హెల్త్ ట్రెజర్ ఈ రోజు మనం క్రౌన్స్ యాసిడిక్ సొల్యూషన్ లో ఉన్నాము దీప్తి గారు మనతో పాటు ఉన్నారు నమస్తే నమస్కారం అండి సో మీరు చెప్పండి దీప్తి గారు ఎంత వరకు అది ఎఫర్ట్ చేయగలుగుతా అంటారు కామన్ పీపుల్ కామన్ పీపుల్ ఎఫర్ట్ చేయగల ప్రైజెస్ ఏ క్రౌన్స్ యాసిడిక్ సొల్యూషన్స్ లో ఉంటాయి మీరు గనక ఇంతకు ముందు నా ఇంటర్వ్యూస్ కాని వేరే ఏమైనా చూసి ఉంటే కనక కామన్ మ్యాన్ కి దగ్గరలో ఉండేలాగానే నా ట్రీట్మెంట్స్ ఉంటాయండి కామన్ మ్యాన్కి దగ్గర ఉండడమే నా ప్రోటోకాల్ బేసిక్లీ సో ప్రైజెస్ రేంజ్ కూడా అలాగే ఉంటుంది అండ్ ఎక్స్పర్టీస్ ఇక్కడ క్లినికల్ అట్మాస్ఫియర్ కానీ ఎక్కడ కూడా తగ్గదు మీకు అంబియన్స్ దగ్గర నుంచి తీసుకునే కేర్ వరకు కూడా అంతే అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తాము అండ్ క్రౌన్స్కి బయట వాటికి తేడా ఏంటి అని ఇందాక అడిగారు ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు హెయిర్ లాస్కి పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు సో బయట పీఆర్పికి ఇంత అనేది ఉంటుంది సో మా దగ్గర అలా కాదు పీఆర్పితో పాటు కొన్ని రూట్స్ స్టిమ్యులేషన్స్ని కూడా మేము ఇస్తాము ఒకటో రెండో కాకుండా మంచి రిజల్ట్ రావాలి అంటే ఇది అయ్యాకే పిఆర్పి ఇవ్వాలి అని మేము నమ్ముతాం సో అలాగని పీపుల్ చేసే టెక్నాలజీ మాది జర్మన్ టెక్నాలజీ ఒకటి ఇండియన్ ఒకటి అండి రెండు ఉన్నాయి రెండు కాంబినేషన్స్ లో కూడా వాడుతూ ఉంటాము అలాగే వేఆర్ ఇన్ కొలాబరేషన్ విత్ సమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ హెల్త్ కేర్ అనే దాని బేస్ చేసుకుని చేస్తున్నాం అంటే యునైటెడ్ హెల్త్ కేర్ సి కొన్ని సిపతికే ట్రీట్ అవ్వలేనివి కొన్ని ఉంటాయి అలాంటప్పుడు ఈ హోమియో అండ్ ఆయుర్వేదిక్ కాంబినేషన్స్ లో కూడా ఎస్పెషల్లీ స్కిన్ ట్రీట్మెంట్స్ లో ఇవి కూడా యాడ్ చేశారనమాట సో కాంబినేషన్స్ యునైటెడ్ హెల్త్ కేర్ లాగా మేము అలోపతి ఆయుర్వేదిక్ హోమియోని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాము అని ఇప్పుడు చాలా ట్రెండింగ్ అంటే అప్పట్లో ఒకప్పుడు హీరోయిన్స్ మాత్రమే అలా చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు చూస్తే కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కానీ మామూలుగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఎక్కువ బ్యూటీ కాన్షియస్ ఎక్కువ అయిపోయింది ఉండడంలో తప్పు లేదు కానీ అంటే చాలా ఉంటుంది సో వాళ్ళు ప్రతిదాన్ని రీషేప్ చేసుకోవాలనుకుంటున్నారు అవునండి అసలు ఈ షేప్ అనేది ఏ ఏజ్ నుంచి చేయవచ్చు ఎంత వరకు రిజల్ట్స్ వస్తుంది నిజంగా వీ షేప్ లాగా చేస్తారా టెంపరీ ప్రొసీజర్స్ ఉంటాయి పర్మనెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి సర్జికల్ గా వెళ్ళినవి మీకు పర్మనెంట్ రిజల్ట్స్ ఇస్తాయి సో కొన్ని ఎక్విప్మెంట్ ద్వారా పర్టిక్యులర్ పర్టికులర్గా కొన్ని నాన్ ఇన్వెజివ్ అంటారు నాన్ ఇన్వెజివ్ లో కూడా చేసే ఉన్నాయి బట్ అవి టెంపరీ ని ఇస్తాయండి ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల్లో మహా అంటే జిమ్ చేయని వాళ్ళ పెద్దగా కదలిక లేని వాళ్ళల్లో మహా అంటే సంవత్సరం పాటు రిజల్ట్స్ ఉంటాయి అంతే టెంపరీ ప్రొసీజర్స్ ఉంటాయి సో ఎక్కువగా చేసే వాళ్ళలో బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బొటాక్సో డెర్మల్ ఫిల్లర్స్ ఏదైనా అనుకుందాం సో డెఫినెట్ గా అది త్వరగా వెళ్ళిపోవడానికి దాని ఎఫెక్ట్ త్వరగా తగ్గిపోవడానికి వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా ఇది ఉంటుంది సో సర్జికల్ గా వెళ్ళేవి దాదాపు పర్మనెంట్ ప్రొసీజర్స్ అండి సర్జికల్ ప్రొసీజర్స్ అనేవి సో దీప్తి గారు ఫైనల్గా క్రోన్ ఆస్థెటిక్ సొల్యూషన్స్కి ఎందుకు రావాలి క్లయింట్స్ ఇక్కడ మీ దగ్గర ట్రీట్మెంట్ ఎందుకు చేసుకొని చేసుకోవాలి మీరు వాళ్ళ దాంట్లో నమ్మకం ఎలా కలగజేస్తారు చెప్పండి ఒకటండి ఫస్ట్లీ పూర్తి కమర్షియల్ వేలో మేము అసలు వెళ్ళము ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పీఆర్పీ ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి మేము ఒట్టి పీఆర్పి ఇచ్చామా పంపించామా అనేదాకా ఉండదు అనమాట దానికి ముందు అవసరమైనవి అంటే వీరికి రిజల్ట్స్ త్వరగా రావు అనుకున్న వాళ్ళకి రూట్ స్టిమ్యులేషన్స్ అన్నీ కూడా వాట్ ఎవర్ ద ట్రీట్మెంట్స్ ట్రైకాలజీ ట్రీట్మెంట్స్ మన దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నిట్లో ఆ రూట్ స్టిమ్యులేషన్స్ అన్నీ ఇచ్చాకే పీఆర్పిని ఇస్తాం సో మావి ఇలా ఉంటాయి అన్నమాట కామినెన్స్ యు ఆర్ పేయింగ్ ఓన్లీ ఫర్ ద పీఆర్పి బట్ యు ఆర్ గెటింగ్ ఆల్ ఆఫ్ దెమ్ రైట్ ఈ ఈ ఈ రకంగా ఆలోచించి ట్రీట్మెంట్స్ ని డిజైన్ చేయబడ్డాయి ఇక్కడ సో మీకు ఎక్కువ కాలం అంటే ఇది ట్రై చేయండి ఇది అవ్వకపోతే ఇది ట్రై చేయండి ఇలాంటివి ఉండదు చేసాము అంటే మీకు దాదాపు దాదాపు మీ గ్యారంటీ ఇస్తారండి గ్యారంటీ అంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అస్సలు ఉండదు ఇలాంటి వాటిల్లో బికాస్ ఇంటర్నల్ గా వచ్చేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ అనుకోండి ఎస్ డెఫినెట్ గా ఇంటికెళ్ళేసి మీరు ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు చాలా మంది మేము హాస్టల్లో ఉంటాము వాళ్ళు పెట్టింది ఏదో మేము తినాలి తినలేకపోతున్నాం సప్లిమెంట్స్ ఇవ్వండి అంటారు సప్లిమెంట్ సపోర్ట్ ఎంతకాలం ఇవ్వగలం మనం ట్రీట్మెంట్స్ ఎలా కాలం తీసుకోగలమా ఎలా కాలం తీసుకుంటే నేను హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తాను మనం తీసుకోలేం కదా సో దాన్ని ఇంటికి వెళ్ళాక దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ మెయింటెనెన్స్ వచ్చేసి బేసిక్ డైట్ మీ బ్లడ్ లెవెల్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ఈ రెండే చెప్తాను నేను అవి కనుక మెయింటైన్ చేశారంటే ఎందుకు రాదండి ఖచ్చితంగా హెయిర్ నిలుస్తుంది అదే మరీ బట్టతల ప్రాబ్లమ్స్ అంటే మనం దానికి చెప్పలేం కానివ్వండి ఇంత గట్టిగా నేను చెప్పలేను కానివ్వండి అదర్వైజ్ మామూలు ఫాల్ లాంటివి లేదా కాస్త స్కాల్ప్ విజిబిలిటీ ఉంది అంటే గ్యారంటీడ్ రిజల్ట్స్ ఉంటాయి చక్కగా పాటించినప్పుడు ఇలాంటి వాటిలో ట్రీట్మెంట్స్ త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుంది అండి త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుంది ఫీమేల్స్ లో అయితే ఫైవ్ టు సిక్స్ మంత్స్ పడుతుంది ఎస్పెషలీ హెయిర్ విషయానికి వస్తే స్కిన్ కూడా అంతేనండి ఏదైనా మెయింటెనెన్స్ ఇస్ ఇంపార్టెంట్ సో పూర్తిగా ట్రీట్మెంట్ మీద నేను ఒకటే చెప్తాను ట్రీట్మెంట్ ని సప్లిమెంట్స్ ని డైట్ ని ఒకటేసారి మొదలు పెడదాము కొన్నాళ్ళకు ట్రీట్మెంట్ ని మనం వదిలేద్దాము ఇంకొన్నళ్ళకు సప్లిమెంట్స్ వదిలేద్దాం సో లైఫ్ లాంగ్ మిమ్మల్ని మీరు ఎప్పుడు అంట ఉండేది డైట్ రాజ్ కిరీట్ గారు అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది హెయిర్ ట్రాన్స్ప్లాంటే ప్రొసీజర్ అనమాట ఎక్కడైతే జుట్లు లేవో అక్కడ జుట్లు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్